హాయ్ వ్యూస్. ఈరోజు ఎట్టకేలకు కేంద్రం కన్నులు తెరిచింది. ఎందుకు ఈ కన్నులు తెరిచిందంటే ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్ వాళ్ళు ఈగలు దోలుకుంటా ఉన్నారు. ఎందుకు? ఆల్రెడీ 96% పైగా ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిపోయింది అండ్ గవర్నమెంట్ వాటిలోనే కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇస్తూ ఉన్నారు అండ్ పిల్లలకు వచ్చేసేమో ఈ కార్బోవాక్స్ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా. ఈ వేలో 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తున్నారు, 10 సంవత్సరాలు పైబడిన ఆల్రెడీ ఇచ్చేశారు అండ్ ఆల్రెడీ హెల్త్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్ సెంటర్లోనే బూస్టర్ డోస్ కూడా ఇస్తూ ఉన్నారు. రైట్? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కంగారు ఏంటయ్యా, చెప్తామాగండి, ఎందుకో ఇప్పుడు చెప్పారు. మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేదంటే వ్యాక్సిన్ సెంటర్లో మరి ఏ వాళ్ళు ప్రెజర్ పెట్టారో, లేదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, లేదంటే మన ముంబైలో పెట్టినటువంటి ఎక్సీ వేరియంటో తెలియదు కానీ, మొత్తానికి ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి 10వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్ళి తగ్గ బూస్టర్ డోస్ తీసేసుకోండి, ప్రికాషన్ డోస్ ఇది అని అన్నారు. ఉచితం అంటే యాడుచితం, డబ్బులు. సో ఈ 2 డోసులు ఫ్రీగా తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చి బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉండేది. ఇక్కడ మరల ఇంకో క్లారిటీ ఇచ్చారు. అదేంటి అయ్యా, ఈ బూస్టర్ డోస్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, ప్రికాషన్ డోస్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? 2వ డోసు తీసుకొని 9 నెలలు ముగిసిన తర్వాత మాత్రమే దీనికి అర్హులు అన్నారు. తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ మీరు ఏదైతే తీసుకున్నారో, కోవాక్సినా మరలా 3వది కూడా కోవాక్సినా, కోవిషీల్డ్ ఫస్ట్ సెకండ్ డోసులు మరలా 3వది కూడా ఇప్పుడు కోవిషీల్డ్. సో ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 2వ డోస్ తీసుకుని 9 నెలలు గడిచినటువంటి వాళ్ళు ఇక రేపటి నుంచి ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్స్లో వెళ్ళి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు మరలా గవర్నమెంట్ సెంటర్లకు వెళ్ళి నా 10 సంవత్సరాలు పైబడ్డాయి నాకు ఫ్రీగా ఇవ్వండి అంటే వాళ్ళైతే ఫ్రీగా ఇవ్వరు, చేతులు ఎత్తేసినట్టే లక్కీ రకంగా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి మాత్రం హ్యాపీగా జెండా ఊపేశారు. ఇక వాళ్ళు దుమ్ము దులిపేసుకుంటారు. ఎందుకు? వ్యాక్సిన్ విషయంలో హ్యాపీగా డబ్బులు.